హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఈజీ రంగోలీ అండ్ కోలం. మీరు ఈ ఫోటో అయితే చూడండి, నేను దీని గురించి మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. అసలు నేను ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలనుకుంటున్నాను మీకు. అయ్యో, మంచి చెడు అనేది మనం చూసేదాన్ని బట్టి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అంతే కదా, మనకి మంచి అనిపించవచ్చు, అది ఎదుటివారికి మంచి కాకుండా ఉండొచ్చు కదా. మనకి చెడు అనిపించవచ్చు, వాళ్ళకి మంచి అనిపించవచ్చు. అందుకే మనం ఏదైనా కానీ పాజిటివ్గా థింక్ చేయడం అలవాటు చేసుకోవాలండి. అది మన హెల్త్కి కూడా మనకి కూడా చాలా మంచిది. సరే, ఇవన్నీ తర్వాత చూద్దాము. మనం చెప్పాలనుకున్న టాపిక్ అయితే నేను చెప్తాను ఇప్పుడు. అదేనండి, మనకి రోజు అవసరమైందే. మనం లేచిన వెంటనే, లేచిన కాడి నుంచి పడుకునేదాకా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతో చాలా అవసరం ఉంది మనకి. దయచేసి మీరు ఫోన్ అనుకోవద్దండి, అది ఫోన్ అయితే అస్సలు కాదు. అవి మంచి నీళ్ళు మనకి. పొద్దున లేచిన కాడి నుంచి మన డే ఎండింగ్ దాకా మనకి ఎనర్జీని ఇచ్చేది మంచినీళ్ళే కదా. మనము ఆహారం ఒక్కొక్కసారి, మన ఉపవాసాలు ఉన్నా, మన హెల్త్ కోసం మన ఫాస్టింగ్స్ ఉన్నా, భగవంతుని గురించి ఉన్నా, కానీ అది సెకండరీ. మనం ఫుడ్ తీసుకోకపోయినా మనం ఎక్కువ కాలం ఉండొచ్చు, కానీ మంచినీళ్ళు తీసుకోకుండా, లిక్విడ్ ఐటమ్స్ తీసుకోకుండా మనం అస్సలు ఉండలేము. అది మన హెల్త్కి కూడా మంచిది కాదు. నేను ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాను మీకు. మంచినీళ్ళు అసలు ఎలా తాగాలి, ఎందుకు తాగాలి, ఫస్ట్ ఎటువంటివి చూస్ చేసుకోవాలి మనం, అంటే ఫిల్టర్డా, రీఫిల్టర్డా, అది అసలు ఎటువంటివి తాగాలి మనకి, ఏ టైంలో తాగితే మంచిది, అవి ఎలా తీసుకోవాలి అన్న టాపిక్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ వీడియోలు ఎంత ఎక్కువైందనుకోవద్దండి, ఎందుకంటే మీకు చెప్పాలనుకుంటే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా కూడాను. అదేనండి, మనం మంచినీళ్ళ టాపిక్ చెప్పుకుంటున్నాం కదా. అసలు మంచినీళ్ళు ఎందుకు తాగాలని, మన బాడీలో సగానికి సగం కాదు, సగం పైనే, మన బ్లడ్లో కూడా 90% పైనే వాటర్ అనేది ఉంటుంది కదా. మరి ఈ వాటర్ని మనం సక్రమంగా తీసుకోకపోతే అది మనం శరీరానికి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఒకటి ఆలోచించండి, మనం ఏది తీసుకున్న అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం సర్టెన్ టైంలో దాన్ని కనుక యూజ్ చేసుకుంటే అది మనకి బాడీకి అమృతంలా పనిచేస్తుంది. అది మనం రివర్స్గా చెప్పినట్టు కాకుండా, మనకి తెలిసిన విధంలో, మనకు తోచినట్టుగా మనం ఎలా పడితే అలా చేసేసామనుకోండి, అది కంపల్సరీ విషమై తీరుతుంది. అది ఒక ఆహారం అనే కాదు, మన డెసిషన్ మేకింగ్లో కానీ, మనం ఎదుటివారితో మాట్లాడే విధానం ఏదైనా కానీ. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను కొన్ని కొన్ని చెప్పాలనుకుంటున్నాను అసలు, ఎందుకంటే మేము ఎలా పాటిస్తాము అవి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు తెలియకపోతే నేర్చుకుంటారు కదా, అందుకని చెప్పి. సరే, నేను అసలు ఈ మంచినీళ్ళు ఎందుకు తాగాలంటే, మన బాడీలో ప్రతి సెల్కి, ప్రతి కణానికి కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది, ఎనర్జీ అనేది కావాలి కదా. ఇది చాలా వరకు మంచినీళ్ళ వల్ల దొరుకుతుందండి. అందుకే మనం ఎక్కువ కూడా చెప్తూ ఉంటారు ఇది. మంచినీళ్ళు కూడా ఎలా తాగాలి అంటే, అవి నేను ఇందాక ఫస్ట్ ఫోటో పెట్టాను చూడండి, అది దానికి సింబాలిక్కే. మేము సీజన్స్ని బట్టి కూడా అలా వాడతాము మంచినీళ్ళు, ఎందుకంటే ఇత్తడి బిందులో రాగి మట్టి కుండ ఉందండి, కానీ అది కొంచెం లీక్ అవుతుంది. కింద మట్టి పెట్టి ఒక బుట్టలో పెట్టాము, అందుకని నేను చూపించలేదు. అంటే ప్లాస్టిక్ ఎందుకంటే అవి కిడ్స్ అది పాడు చేసేస్తారు, వాళ్ళకి తెలియదు కదా గమ్మని, ఎవరైనా సపోజ్ వచ్చి పట్టుకున్నా కానీ ఈజీ అని చెప్పి. మనం సీజన్స్ బట్టి వాడాలండి అది. వేసవకాలంలో అయితే చల్లగా ఉంటుందని కుండలో నీళ్లు తాగుతాము, అందుకే పెద్దలు మనకి పోల్చుతారు కదా, ఎప్పుడు కుండకు ఎంత మట్టిలో పుట్టినా కానీ అంత ఎగిసి పడదు, ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తుందని. మనం కూడా అలా కూల్గా ఉండాలండి ఎప్పుడు కూడా, అదే మనకి చాలా మంచిది. ఇంకా వర్షాకాలంలో అయితే మనకి వాటర్ అనేది నదుల నుంచి, కాలువలోంచి వచ్చి అది కొంచెం మారుతుంది కాబట్టి రాగి బిందులో వాడమంటారు. నేను అక్కడ రాగి బింది గ్లాసెస్, మేము బాటిల్స్ కూడా ఎక్కువగా వాడతాము మీకు, అందుకే నేను ఆ ఫోటో పెట్టాను. రాగి బిందులో కూడా నేను ఒక ప్లేట్లో విడిగా పెట్టాను చూడండి, తులసాకులును, అది పచ్చాతకర్పూరం పెట్టాను. పచ్చాతకర్పూరం వాటర్లోనే కాకుండా మామూలుగా మనకి ఒక్కొక్కసారి జలుబు చేసిన వెంటనే బెస్ట్ రిలీఫ్ ఏదైనా రెమెడీ ఉందంటే అది ఒక పచ్చాతకర్పూరం, అది కొంచెం వేసుకుంటే చాలు, చాలా రిజల్ట్ ఉంటుంది. నాకైతే అస్తమాను కోల్డ్ చేసేస్తుంది, నేనైతే డెఫినెట్గా అది పక్కనే పెట్టుకుంటాను. అవి రాగి బిందులో తులసాకులు అవి వేసేస్తాము, అచ్చు అమృతంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం తీసుకుంటాం కదా గుడిల్లో అయితే వేస్తారు కదా, అది చాలా బాగుంటుంది పంచామృతం కింద ఆ టైపు. ఇంకా ఇత్తడి బింది అయితే మనకి వర్షాకాలంలో అయితే ఇత్తడి బింది, ఇది శీతాకాలం, వర్షాకాలం సీజన్ అయిపోయి శీతాకాలంలో అయితే ఇత్తడి బింది వాడాలి. మేము అయితే డైలీ వాడమండి, నేను సీజన్ బట్టి అయితే పెడతాము. అక్కడ ఓపెన్ వచ్చింది కిచెన్కి, అక్కడ పెట్టుకుంటాము వాటర్, ఏదైనా బాటిల్స్ ఇవన్నీ కావాల్సి, అందుకని చెప్పి మీరు చూస్తారు కదనేసి నేనైతే పెట్టాను.
సర్లే ఇప్పుడు వాటర్ అనేది ఏంటో చూద్దామండి. వాటర్ నార్మల్గా ప్లెయిన్ వాటర్ తీసుకున్న దానికన్నా వేడి నీళ్ళు తీసుకోవడం చాలా మంచిదండి. మీరు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేయండి, వేడి నీళ్ళు చాలా లైట్గా అనిపిస్తాయి మనకి, చన్నీళ్ళు చాలా బరువుగా అనిపిస్తాయి వంటికి. వాటి రియాక్షన్ కూడా అంతే ఉండదు. వేడి నీళ్ళు చాలా ఫాస్ట్గా మంచి రిజల్ట్ ఉంటుంది, చన్నీళ్ళకి అంత ఉండదు. అండ్ ఏ టైంలో తీసుకోవాలంటే మనం వర్కౌట్స్కి బిఫోర్ 45 మినిట్స్ వర్కౌట్స్ చేసాక కొంచెం హాఫ్ అన్ అవర్ అలా తీసుకోవాలి. ఎందుకంటే మన ఆర్గాన్స్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా వేస్ట్ టాక్సిస్ ఉన్నా బయటకు వచ్చేస్తాయి మన బ్రేక్ఫాస్ట్కి ముందు. తర్వాత ఎప్పుడు తినకూడదండి, అది తర్వాత ఎప్పుడు తాగకూడదు. ఎందుకంటే అవి అరిగించుకోవడానికి రెడీగా ఉంటాయి కదా మనలోనూ, ఆ జటాయు అనేది ఊరుతుంది. మనం వాటర్ వేసేస్తే అవి చల్లబడిపోతుంది, అది డైజెస్ట్ కాక మనకి గ్యాస్ట్రిక్ అన్ఈజీగా ఉంటుంది. అందుకే తిన్నప్పుడు ఎప్పుడు వాటర్ తాగకూడదు, తినడానికి 45 మినిట్స్ ముందు లేకపోతే తర్వాత అయినా తాగాలండి. ఇంకేం చెప్పాలి, నేను కొన్ని ఇన్స్టాల్ పేజెస్ అయితే ఫాలో అవుతాను, అంటే మీరు చూస్తారు. ఇవైతే చాలా ఈజీగా ఉంటాయి. ఇది ఇంగ్లీష్లోనూ పెట్టాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు అది చూడండి. సరే, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.